हाई अंडी वेलकम टू मई चैनल ना चैनल फर्स्ट टाइम चूसे सब्सक्राइब चेंडी वीडियो नचते लाइक चेंडी इपड़े मनम नाडानी अंटे मन थ्रेड एलागा प्रिपेर चेसुकोवालो नेनु क्लियर गा एक्सप्लेन चेस्तानु इदी मनमु पेट्टुकोटिकि गानी लेकपोते चुडीदार गानी सो दीनी वीटिकि बोंदु अंटे नाड अंटे बोंदुगा वाडुकोवच्चुमाट दीनी చాలా ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు నేను చూపిస్తాను ఇది వీడియో ఓన్లీ ఫర్ బిగినర్స్ కండి ఎవరైతే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారో వీడికి ఈజీగా ఉండడానికి ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే వచ్చేసి నేను 1.5 ఇంచ్ తోటి నేను క్లాత్ అనేది తీసుకున్నాను సో ఇది కొంచెం కొద్దిగా మీడియం సైజుగా ఉంటేనే స్ట్రాంగ్గా అనేది ఉంటుంది సో సన్నగా ఉంటే మనకి స్ట్రాంగ్గా ఉండదు శారీ పెట్టుకోవడానికి మనకు చుడిదార్ వాటికి కూడా ఇది బాగా స్ట్రాంగ్ గా ఉంటేనే బాగుంటుంది సో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ అట్ నుంచి రైట్ నుంచి లెఫ్ట్ నుంచి ఫోల్డ్ చేసి దాన్ని మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకోవాలి అలాగే స్టిచ్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్ గా అనేది ఉంటుంది సో ఇప్పుడైతే నేను ఎంత లెంగ్త్ అవసరమో అంత లెంగ్త్ తీసుకున్నాను సో ఇప్పుడు చూడండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే ఫోల్డ్ చేయండి రైట్ కి లెఫ్ట్ కి ఫోల్డ్ చేసి మళ్ళీ దీన్ని హాఫ్ కింద ఫోల్డ్ చేసుకుంటున్నాను సో ఇది వీడియో ఓన్లీ బిగినర్స్ కండి ఇది ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా ఒకటే లెవెల్ లో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి సో మీకు ఇంత లావుగా వద్దు అనుకుంటే సన్నగా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చన్నమాట డోరీ అనే ప్రిపేర్ చేస్తున్నాము చూడండి ఉల్టా సీదా చెక్ చేసుకొని మనకి ఇది హాఫ్ కింద చేసుకున్నాం కదా మళ్ళీ చూపిస్తాను చూడండి 1.5 ఇంచ్ తో తీసుకున్నాను నేను 1.5 ఇంచ్ తో అయితేనే అది కరెక్ట్ గా సైజ్ అనేది వస్తుంది చూడండి 1.5 ఇంచ్ తో తీసుకొని నేను స్టిచ్చింగ్ అనేది ఎంత మనకి కావాలో హైట్ అనేది మీరు చూసుకోవాలి ఒక నేనైతే 2 పీసెస్ పెద్ద పెద్ద పీసెస్ తీసుకున్నాను నేను ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ హాఫ్ కింద ఫోల్డ్ చేసుకున్నాను సో నేను వీడియో దగ్గర నుంచి చూపించాను అందుకనే మళ్ళీ ఇంకొకసారి చూపిద్దామని వీడియో అనేది షూట్ చేశాను ఇది చూడండి ఇలాగా స్ట్రెయిట్ గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి అటు ఇటు జరగకుండా స్లోగా స్టిచ్ చేయండి సో ఇలా ఒక్కసారి స్లోగా స్టిచ్ చేశారంటే అలవాటైపోయి మీరే ఫాస్ట్గా స్టిచ్ చేసుకోవచ్చుమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే మెల్లగా ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ ఈ పక్కకు ఫోల్డ్ చేసుకుని మిడ్లోకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వ్యూస్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నా వీడియోస్లో ఇంకా చాలా చాలా వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో సో రఫుల్ హ్యాండ్స్ కానీ పైపింగ్ థ్రెడ్ అంటే మనం సింగిల్ పాదంతో పైపింగ్ థ్రెడ్ ఏ మిషన్కైనా సెట్ అయిపోయే చక్కటి ఫార్ములాస్ అనేది నా ఛానల్లో ఉన్నాయి మీరు ఒక్కసారి నా ఛానల్ ఓపెన్ చేసి థ్రెడ్ పైపింగ్ సంబంధించినవి చెక్ చేయండి అవి చాలా ఈజీగా కొత్త వాళ్ళకు కూడా బాగా అర్థమయ్యేటట్టు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇక్కడ చూడండి జాయింట్ వచ్చేసరికి దాన్ని ఇలా సపరేట్గా చేసుకుంటూ ఫోల్డింగ్ చేసుకున్నామంటే మనకి అక్కడ లావుగానే రాకుండా ప్లెయిన్గా ఉంటుందన్నమాట సో ఇలాగా హ్యాండ్ని అబ్జర్వ్ చేయండి నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ ఇలా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్ళిపోవాలి స్ట్రెయిట్గా మీకు ఎంత హైట్ కావాలో అంత చెక్ చేసుకుని లాస్ట్ వరకు మనం ఒకటే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి చూసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది మనం బొందుగా వాడుకోవచ్చు అన్నమాట మనకి డోర్ కర్టన్స్కి కావాలనుకుంటే డోర్ కర్టన్స్కి వాడుకోవచ్చు మన పెట్టుకోటు శారీ పెట్టుకోటుకి యూజ్ చేసుకోవచ్చు ఇంకా మనకి చుడీదారికి ఉపయోగించుకోవచ్చు అలాగే ఎలాస్టిక్ ప్లేస్లో మనం ఈ నాడ అనేది వాడుకోవచ్చు అన్నమాట చాలా ఈజీ మెథడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఏదైనా మీకు పాత పీసెస్ ఉంటాయి కదా పాత బట్టలతోటి మిగిలినవి మిగిలిన క్లాత్ తోటి సన్నగా కట్ చేసుకొని ఇలా ట్రై చేసుకోండి బిగినర్స్కి అయితే చాలా స్టిచ్చింగ్ నాలెడ్జ్ అని కూడా వస్తుంది సో మనకి డోరీ అనేది రెడీ అయిపోయింది నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాగా యూజ్ అనిపిస్తే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్